हलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मी ओलोलास किचन। नेनु मे लक्ष्मी। ఈ రోజు వీడియోలో వాటర్ మిలన్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి। ఈ సమ్మర్ లో వాటర్ మిలన్స్ చాలా ఉంటాయి కదా, మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం। సో వాటర్ మిలన్ తో జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను। అది కూడా 2 టైప్స్ చూపిస్తున్నానండి। చాలా అమీగా ఉంటుంది అండి। ఈ ఎండల్లో మనం ఇలాంటి జ్యూసెస్ తాగితే మన బాడీకి చాలా మంచిది, బాడీ బాగా కూల్ గా ఉంటుంది। సో ఎలా చేసుకోవాలో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి। స్టార్ట్ చేద్దాం। నేను ఇక్కడ 2 కప్స్ వాటర్ మిలన్ పీసెస్ కట్ చేసి ఉంచుకున్నానండి। మరి చిన్నగా అవసరం లేదు, పెద్దగా కట్ చేసుకున్నా కూడా సరిపోతుంది। అండ్ నేను సీడ్స్ కూడా తీయలేదు, మీకు ఇష్టం లేదు అనుకుంటే తీసేసుకోవచ్చు। ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ఈ వాటర్ మిలన్ పీసెస్ అన్ని కూడా వేసుకున్నాను। ఇప్పుడు 1/2 టీ స్పూన్ salt కూడా వేసుకోవాలి। వీటితో పాటు 2 టీ స్పూన్స్ షుగర్ కూడా వేసుకోవాలండి। ఇప్పుడు కొద్దిగా పుదీనా ఆకులు వేసుకోవాలి, అలాగే అరచక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి। ఇది వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది। ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలండి। ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ లో స్ట్రైనర్ పెట్టుకొని వడకట్టుకోవాలి, లేదంటే ఇలా కూడా తాగేయొచ్చు నచ్చేవారైతే। ఇప్పుడు ఈ జ్యూస్ ని పక్కన ఉంచుకొని ఇది సర్వ్ చేసుకోవడం కోసం ఒక గ్లాస్ తీసి ఇందులో 2 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి। అలాగే ఇలా కట్ చేసి ఉంచుకున్న 1 లెమన్ పీస్ కూడా వేసుకొని పొచ్చకాయ ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్న వేసుకోవాలండి। వాటితో పాటు సబ్జా గింజలు ఒక 1/2 గంట ముందు నానబెట్టుకున్నవి 2 టీ స్పూన్స్ వేసుకున్నాను। సబ్జా మన హెల్త్ కి చాలా మంచిదండి। ఇప్పుడు ఈ గ్లాస్ అంతా కూడా వాటర్ మిలన్ జ్యూస్ ఉంది కదా, అది వేసేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా। ఇప్పుడు దీనిపైన కొద్దిగా పుదీనా ఆకు పెట్టుకొని అండ్ గ్లాస్ ని ఈ విధంగా లెమన్ అండ్ వాటర్ మిలన్ పీస్ తో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది। ఇప్పుడు వేరే గ్లాస్ లో ఇంకొక 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇందులో కూడా వాటర్ మిలన్ జ్యూస్ వేసుకోవాలి। అండ్ దీనిపైన కూడా కొద్దిగా వాటర్ మిలన్ పీసెస్ వేసుకొని ఒక పుదీనా కొమ్మ పెట్టుకొని గ్లాస్ కి కూడా ఈ విధంగా వాటర్ మిలన్ పీస్ పెట్టి డెకరేట్ చేసుకుంటే ఇది కూడా రెడీ అయిపోతుంది। ఇలా ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు। సో రెండు కూడా చూసేశారు కదా, మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాను। మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి। అలాగే నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।